ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం. నేను రాజి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నారాయణపేట జిల్లా మరకిల్ మండల పరిధిలో గల పెద్ద చింతకుంట గ్రామంలో ఈరోజు పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పెద్ద చింతకుంట గ్రామానికి వచ్చిన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి మరియు నారాయణపేట జిల్లా జాయింట్ కలెక్టర్ అబ్దుల్ రషీద్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మీరాజ్ అహ్మద్, ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ మంగా పాల్గొని గ్రామంలో 2000 గొర్రెలకు నట్టల మందు వేశారు. అనంతరం గొర్రెలపై మేకలపై నట్టల మందులు ఎలా వాడాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ చిన్నరాయుడు, వెటర్నరీ అసిస్టెంట్ శ్రీలత, గోపాల మిత్రులు, భరత్ కుమార్, శ్రీనివాసులు, చింతకుంట కురుమ సంఘం అధ్యక్షులు మల్లేష్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ జేడి డాక్టర్ మధుసూదన్ గౌడ్, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ వెంకటయ్య గౌడ్, కురుమలు తదితరులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ నడుస్తుంది మహబూబ్ నగర్ లో. ఆయన తీసుకొచ్చి నేను ఇక్కడ వేసిన ఆ పాపం నాకు తగిలి చెప్పాలంటే పాప నిమ్మలంగా ఉంచకుండా ఆయన తీసుకొచ్చి ఇక్కడ వేసిన వేస్తే ఇక్కడనే పాపం ఉండి రాత్రి పగళ్ళు కష్టపడకుండా ఈ జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నాడు డాక్టర్ అబ్దుల్ రషీద్, మీరజ్ మన అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడ అదేవిధంగా మనకు మహబూబ్ నగర్ జిల్లా మరి డిస్ట్రిక్ట్ పెట్టిన నిర్మల డాక్టర్ మంచిగా మరొక మంచి చాలా ప్రోగ్రెసివ్ ఆఫీసర్, ఆయన కూడా చాలా పాజిటివ్ ఆఫీసర్. మా వెంకటయ్య గౌడ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు, చీఫ్ సొసైటీ అధ్యక్షులు ఉన్నారు, మన గొల్ల కుర్మ యాదవులు పెద్ద చింతకుంట వాళ్ళు ఉన్నారు, స్థానిక డాక్టర్ ఉన్నారు, మా ప్రస్తావర్తక శాఖ సిబ్బంది, మరి పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేసి ఒక చక్కటి కార్యక్రమాన్ని డాక్టర్ అబ్దుల్ రషీద్, అంటే ఈ జిల్లాకు రావడం అయితే నేను మొదటిసారి, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ పాపం మా పాత ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి గారు ఉండే పాప ఆయన ఇంట్లో నేను ఫోన్ చేసి, మధ్యాహ్న నర్సిరెడ్డి గారు ఉన్నారు పాపం ఆయన ఇంట్లో కూడా నేను ఫోన్ చేసి, పాపం వాళ్ళు ఈరోజు లేరు, చాలా బాధ అనిపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ ఈ గడ్డ మీద మళ్ళీ ఈరోజు కాలు ఇక్కడ ఈ జిల్లాలో గొర్రెల మేకల పెంపకం దారులు ఒక్కొక్క గ్రామంలో ఎంత ఉంటారంటే 200 మంది 300 మంది 400 మంది. ఆ కృష్ణ బా జోతలు అయితే బాగానే కదా. మన లైఫ్ స్టాక్ పాపులేషన్ పశువులు మనం చూసుకుంటే ఎట్లా, మన దగ్గర దాదాపుగా 100,000 ఆవులు ఉన్నాయి, 50,000 గేదె జాతి పశువులు ఉన్నాయి, తర్వాత ఒక 14,00,000 గొర్రెలు ఉన్నాయి, తర్వాత 150,000 మేకలు ఉన్నాయి, తర్వాత 100,000 ఊర కోళ్ళు ఉన్నాయి, 2.5 లక్షలు మనకు వచ్చేసి బాయిలర్ కోళ్ళు కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఈ యొక్క జిల్లా ఫారమైంది ఆల్మోస్ట్ ఫిబ్రవరికి 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు చాలా వరకు ఇది ఘాట్ జిల్లా కాబట్టి మనకి గొర్రెల పాపులేషన్ చాలా ఎక్కువ ఉన్నది. మన మహేందర్ కంటే కూడా దాని పెట్టిన కూడా చాలా ఎక్కువ. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క మనము ప్రతి సంవత్సరం లోపల 2 నుంచి 3 సార్లు మనం ఏం చేస్తున్నామంటే ఈ నటల నివారణ ప్రోగ్రామ్ ఒకటి చేపడుతున్నాము. అయితే ఉన్న ప్రతి అన్ని గొర్రెలకు తర్వాత మేకలకు ఏమి వీళ్ళందరికీ వచ్చేసి నటల నివారణ చేస్తున్నాము, ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము. అయితే ఈసారి ఇంకోటి ఏం చేస్తున్నామంటే ఈ యొక్క నట అనేవి మనము గొర్రెలకు మేకలకు అయితే నివారణ చేస్తున్నాము. అయితే లార్జ్ నివారణ అంటే మన ఆవులు గేదెల నుంచి మన యొక్క ఈ యొక్క నటలు కూడా పడి వీటికి రావచ్చు, తర్వాత గొర్రెల మేకల నుంచి నటలు పడి పెద్ద పశువులకు పోవచ్చు. కాబట్టి ఈసారి మనము ఈ ప్రోగ్రామ్ తర్వాత మనము ఈ యొక్క ఆవులకు గేదెలకు నటల నివారణ ప్రోగ్రామ్ చేస్తున్నాము. తర్వాత ఇంతకుముందే మనం ఒక పోయిన నెల లోపల మనం పీపీఆర్ వ్యాక్సినేషన్ చేసుకున్నాం, మీ పురుగు రోగం అంటున్నాం కదా, దాన్ని కూడా మనం జిల్లావ్యాప్తంగా అందరికీ అన్ని గొర్రెల లోపల మనము పీపీఆర్ పురుగు రోగంకి టీకాలు కూడా ఇచ్చినాము. అంతకుముందు ఫిబ్రవరి మార్చ్ లోపల మనము ఈ గాలికుంట రోగ టీకాలు ఇచ్చినాము ఆవులలో గేదెల్లో. కాకపోతే ఇప్పుడు 15 డిసెంబర్ నుంచి మనకి ఏంటంటే ఈ యొక్క గాలికుంట రోగాలు గొర్రెలకి మేకలకు కూడా ఇస్తాము, తర్వాత పందులకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఆవులు గేదెలతో పాటు గొర్రెలు మేకలు మరియు పందులలో అన్ని ఇచ్చి మనం ఈ గాలికుంట రోగాన్ని నివారణ చేస్తే మనకేమవుతుందంటే ఉత్పత్తి పడిపోదు, తర్వాత పాల ఉత్పత్తి కానివ్వండి, మన గొర్రెలు కానీ బాగా మంచిగా ఆరోగ్యంగా ఉండి
మంచిగా లాగా అయ్యి రైతులకు బాగా మన గొర్రె కాపర్లకు కూడా మంచి లాభాలు వస్తాయి. కాబట్టి అందరూ యొక్క ప్రోగ్రామ్ని, గాలికుంటు రోగం ప్రోగ్రామ్ని మనం ఈసారి గొర్రెల మేకలు కూడా చేపడుతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ని అందరినీ సద్వినియోగం చేసుకొని మీ గొర్రె ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలని చెప్పి అందరిని మనవి చేస్తూ ఇప్పుడు మన రాష్ట్ర అధికారి గారిని మాట్లాడమని చెప్పేసి